నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ విజయ్. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీలో చేరడం లాంఛనమే. అయితే ఇప్పుడు గన్నవరం టికెట్ ఆయనకి ఇవ్వబోతున్నారా, లేదంటే వేరే సీట్ నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తారా? దీనిపై అనేక అనుమానాలు, ఎందుకంటే వెంకట్రావు మాట్లాడుతూ కూడా తాను అవసరమైతే తెలుగుదేశం పార్టీ అధిష్టానం చెబితే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి, అవసరమైతే కొడాల నాని మీద కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చగా మారి. దీనిపై మనతో మాట్లాడడానికి సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు మనతో మాట్లాడారు. కేశవ్ గారు, వెంకట్రావు ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ అనుకున్నాం, కాదు, తెలుగుదేశం పార్టీలోనే ఆయన చేరబోతున్నారు, అక్కడి నుంచి కూడా పోటీ చేయబోతున్నారని నిన్న మొన్నటి వరకు అనుకున్నాం. కానీ ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే కలిసి వచ్చి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన మాటలు చూస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను, అధిష్టానం చెప్తే కొడాలి నాని మీద కూడా పోటీ చేస్తాను అన్న మాటల వెనక వ్యూహం ఏమంటారు? వాస్తవానికి యార్లగడ్డ వెంకట్రావు గారి వ్యవహార శైలి చూస్తే ఆయన పార్టీకి విధేయుడు. ఏ పార్టీలో ఉన్నా, వైసీపీలో ఉన్నప్పుడు కూడా అదే తరహాగా ఆయన వ్యవహరించారు. ఎక్కడ పడితే అక్కడ బాహాటంగా మాట్లాడడం, కామెంట్స్ చేయడం అనేది లేదు. అవసరాన్ని బట్టి డిసెంట్ తెలియజేశారు. వల్లభనేని వంశీ పార్టీతో అసోసియేట్ అవుతున్నటువంటి సందర్భంలో నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడిగా తన భవిష్యత్ ఏంటి అనేటువంటి ప్రశ్నను మాత్రం ఆయన రేజ్ చేశారు. బట్ చీప్గా కామెంట్స్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఆయన మీడియాతో మాట్లాడినటువంటి నిన్నటి సందర్భంలో కూడా కలిసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయిన తర్వాత మాట్లాడినటువంటి సందర్భంలో కూడా చాలా హుందాగా, అంటే అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా కాకుండా ఇక్కడ రాజకీయాలను పూర్తిగా ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తిగా చాలా డిప్లొమాటిక్గా మాట్లాడారు. చివరికి వైసీపీ ప్రభుత్వ పనితీరుపైన మీ అభిప్రాయం ఏంటని అడిగితే, నేను నిన్నటి వరకు ఉండి ఈరోజు మాట్లాడడం అనేది సబబు కాదు, పరిస్థితిని బట్టి నేను మాట్లాడతానని చాలా హుందాగా మాట్లాడాను. ఫస్ట్ ఆయన దానికి అప్రిషియేట్ చేయాలి. రెండోది ఏంటంటే, గన్నవరం నియోజకవర్గం ఒక కీలకమైనటువంటి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటలాంటి నియోజకవర్గం. ఇప్పుడు అలాంటి చోట పోటీ చేయడం ద్వారా గెలుపు బావుట ఎగరేస్తారా లేదంటే వేరే ఆప్షన్ చూస్తారా అనే దానికి క్లారిటీ ఇవ్వకుండా ఆయన చాలా తెలివిగా 3-4 నియోజకవర్గాల ఆప్షన్స్ ఇచ్చారు. అందులో ఒకటి గుడివాడ గురించి ప్రస్తావన చేశారు. గుడివాడ ఒక టఫెస్ట్ కాన్స్టిట్యూన్సీ, తెలుగుదేశం పార్టీ కంచుకోట, అలానే ఓటు బ్యాంక్ పరంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి నియోజకవర్గం. దాన్ని పూర్తిగా కొడాల నాని గారు తనకు అనుకూలంగా మార్చి పడేశారు. అక్కడ తెలుగుదేశం పార్టీ బతికి బట్టగలగలదా అనేటువంటి స్థితికి తీసుకొచ్చారు. కాబట్టి అక్కడ ఎన్ని ప్రయోగాలు చేసినారు, 2019 ఎన్నికల్లో కూడా ఒక ప్రయోగం చేశారు. ఏకంగా దేవినేని ఫ్యామిలీ నుంచి అవినాష్ని అక్కడికి పంపించి అక్కడ కంటెస్ట్ చేయించారు. బట్ అక్కడేమి ప్రభావం చూపించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఓడించాల్సినటువంటి సందర్భం వస్తే తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేయడంలో, చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఆయన కుమారుడిని విమర్శించడంలో ఒంటికాలు మీద లేచేటువంటి కొడాల నానిని ఓడించాలి. రెండోది గన్నవరం నియోజకవర్గం వల్లభనేని వంశీ. అంటే మాజీ కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా కమ్యూనిస్టు పార్టీకి శత్రువులని ఒక నానుడు ఉండేది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఈ రెండు నియోజకవర్గాలను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ప్లస్ ఈ రెండు నియోజకవర్గాల్లో సామాజిక వర్గ పరంగా కూడా అక్కడ కమ్మ సామాజిక వర్గం బలమైనటువంటి సామాజిక వర్గం. వీళ్ళందరూ వ్యక్తిని బట్టి ఓటేశారు ఆ సందర్భం. అంతకు ముందర పార్టీని బట్టి నడిచినటువంటి పరిస్థితి, తర్వాత వ్యక్తిని బట్టి ఓటేశారు గుడివాడ నియోజకవర్గంలో పర్టికులర్. అంటే అందరూ అదే సామాజిక వర్గం కాబట్టి గన్నవరంలో ఏం జరుగుద్ది అనేది కొంచెం ట్విస్టీగా ఉంది. ఎందుకంటే ఆయన 2 తన అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. వల్లభనేని వంశీ మొత్తానికి ఎమ్మెల్యేగా గెలిపొంది, అక్కడ పట్టు నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఒక ఎక్సెప్షన్ ఉండేటువంటి అవకాశం. ఈ నేపథ్యంలో మనం చూస్తే ఏంటంటే, ఈయన 2-3 నియోజకవర్గం, వాస్తవానికి యార్లగడ్డ వెంకట్రావు గారు ఆయన అమెరికా నుంచి ఇండియా వచ్చి, అంటే భారతదేశం వచ్చి ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి కనబరిచినప్పుడు మొదట ఎంచుకున్న నియోజకవర్గం పెనమలూరు కాన్స్టిట్యూన్సీ. అప్పటికి తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అవ్వాలా వద్దా అనేటువంటి మీమాంస ఉన్నప్పుడు తన ట్రస్ట్ ద్వారా ఆయన యాక్టివిటీస్ అన్నీ కూడా పెనమలూరు కాన్స్టిట్యూన్సీ పరిధిలోనే పనులన్నీ చేశారు. అంత ముందర ఉయ్యూరు నియోజకవర్గం ఉండేది. వాస్తవానికి పెనమలూరు నియోజకవర్గం మారినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్, ఓట్ బ్యాంక్ పరంగా ఉన్నటువంటి కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ను కూడా దృష్టిలో పెట్టుకొని చూస్తే అక్కడ ఫోకస్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అనుకున్నటువంటి సందర్బంలో, ఇక 2014 ఎన్నికల్లో ఆయన ఎక్కడ కూడా టెస్ట్ చేసుకోవాలి అతని ప్రయత్నాన్ని. 2017 ఆ సమయంలో పార్టీ మారారు, వైసీపీతో కలిసి వెళ్ళారు, గన్నవరంలో ట్రై చేశారు. గన్నవరంలో కూడా చాలా మినిమం మార్జినల్ ఓటింగ్ అనమాట, 800 పైసలు ఓట్లేమో అంతే. దాంతోనే వల్లభనేని వంశీ పెద్ద గెలిపేం కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అక్కడ ఒక కంచుకోట, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఒక కంచుకోట అది. అటువంటి చోట 800 ఓట్ల మెజారిటీతో గెలవడం అనేది చాలా సింపుల్ విషయంగా మారిపోయినటువంటి, అంటే ఒక బలమైన నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు తన ఆకర్షణ శక్తి గట్టి పోటీ ఆ ఇమేజ్ తెచ్చుకున్నాడు ఆయన. తర్వాత కూడా కొంత హుందాగానే ఆయన వ్యవహరించారు. ఎందుకంటే అధికారంలోకి పార్టీ వచ్చినప్పుడు అవకాశాలు కూడా ఆటోమేటిక్గా అపారంగా కనిపిస్తాయి. ఆయనకి ఏ విధంగా
ఆనర్ చేస్తారనేటువంటి విషయంలో పెద్ద స్కోప్ లేదు. 2019 తర్వాత బహుశా 2020 తర్వాత బహుశా ఈ డీసీసీబీ చైర్మన్ ఇచ్చారు. అది కూడా ఎక్కువ కాలం లేడు, ఆయన 11 నెలలో 13 నెలలో ఉన్నాడు. ఆయన ఉన్న టైంలో నేను అద్భుతంగా చేశాను అనేటువంటి మాట కూడా మీడియా ముఖంగా చెప్తున్నాడు. ఆయన చేసినటువంటి స్కీమ్స్ దేశంలో ఎక్కడా చేయలేదు, అటువంటివి చేసి నేను రైతులను ఆదుకున్నానని చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా ఒక బలమైన నాయకుడు అని చెప్పడానికి ఉండేటువంటి అంశాలు. అలానే వైసీపీ చెప్పినటువంటి ఇంటింటికి పార్టీ లాంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ జనంలో ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అంటే 2024 ఆయన టార్గెట్గా పెట్టుకుని వచ్చారు. అలాంటి సందర్భంలో వల్లభనేని వంశీ రావడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామం. దాన్ని ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఎక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారనేది జస్ట్ అది మీడియా ముందర వదిలినటువంటి ఫీలర్గా మనం చూడాలి. తప్పితే గన్నవరం వదిలేసి వేరే చోట నుంచి ఆయన పోటీ చేస్తారని అయితే నేను అనుకోవటం లేదు. ప్లస్ గన్నవరంలో వల్లభనేని వంశీని ఓడించాలంటే అంత బలమైనటువంటి నేత కూడా తెలుగుదేశం పార్టీకి కావాలి. అటువంటి నేత ఎవరంటే ఇప్పటివరకు పార్టీలు వేరైనా కానీ పోరాటం అయితే ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగింది. కాబట్టి ఇప్పుడు పార్టీలు మార్చుకుని పోరాటం హోరాహోరీగా గన్నవరంలోనే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ప్లస్ వల్లభనేని వంశీని ఓడించడం వల్ల తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి సంబంధించి కానీ ముఖ్యంగా యువనేత నారా లోకేష్కి సంబంధించినటువంటి అంశాల విషయంలో కూడా ఆయన ఓడిస్తే వీళ్ళ బలం పెరుగుతుంది, మాకు మేము హీరోలను ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి అటువంటి బలమైన అభ్యర్థి వేరే ఎక్కడా లేరు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో. కొడాల నాని మీద మీరు అన్నట్టుగా వల్లభనేని వంశీ మీద ఇద్దరి మీద ఎవరు గెలిచినా కదా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఒక స్టార్ లీడర్స్గా మారుతారు అనేది దాంట్లో ఎట్లాంటి సందేహం లేదనుకోవచ్చా? ఖచ్చితంగా అది జైంట్ కిల్లర్స్ అవుతారండి. జైంట్ కిల్లర్స్గా వాళ్ళని పరిగణించాల్సి వస్తుంది. కొడాల నాని విషయంలో ఏంటంటే అక్కడ ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు పూర్వపు రాజకీయాల్లో చూసినటువంటి రావి శోభనాద్రి చౌదరి ఫ్యామిలీ నుంచి చూస్తే రావి వెంకటేశ్వర గారు అంటే గతంలో ఆయనకు టికెట్ నిరాకరించే కొడాల నానిని పైకి లేపారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇప్పుడు మళ్ళీ ఆయన పార్టీకి విధేయుడిగా అప్పటి నుంచి పార్టీలో కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి ఒక ఆప్షన్ తీసుకోవచ్చు. ఈ మధ్య ఈ వెనుగండ్ల రాములు అనేటువంటి నాయకుడు ఆయన కూడా అమెరికా నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు, వాళ్ళ ఫ్యామిలీకి బలం ఉంది అక్కడ అనేటువంటి ఈ అంశాలన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ చూసినప్పుడు అక్కడ ఒక ఇద్దరు పైగా వాళ్ళిద్దరు కూడా కాంప్రమైజింగ్ ఫార్ములా, మా ఇద్దరులో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు అని ఓపెన్గా ప్రకటించుకున్నారు. కాబట్టి అక్కడ ఆల్రెడీ వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళని ఎలా గెలిపించుకోవాలనేది చూడాలి. లేదా అంతకంటే బలమైన నేతను ఇంకెవరైనా తీసుకోవాలి. గన్నవరం నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. గన్నవరంలో బలమైన నేత ఎవరు అంటే ప్రస్తుతానికి కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీకి ఆశాకిరణం అంటే యర్లగడ్డ వెంకటరావు. గతంలో ఆ పార్టీని అక్కడి నుంచి రిప్రజెంట్ చేసినటువంటి నాయకులు ఇండిపెండెంట్గా గెలుపొంది, తర్వాత తెలుగుదేశం పార్టీకి ఎంపీగా మారినటువంటి గద్దె రామ్మోహన్, వాళ్ళ ఫ్యామిలీకి కూడా అక్కడ పట్టుంది. అయితే ఇప్పుడు మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి టెస్ట్ చేస్తాడని, 20 కూడా కాదు ఆల్మోస్ట్ 30 ఏళ్ళు అవుతున్నట్టుంది, ఇప్పుడు అక్కడికి వెళ్ళి టెస్ట్ చేస్తాడని చెప్పి నేను అనుకోను. అలానే దాసరి బాలవర్ధన్ రావు లాంటి వాళ్ళు గతంలో ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేశారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధినేతను కలిశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు జనంలోకి వచ్చి కొత్తగా చేయడం, ఆల్రెడీ జనంలో ఉన్న నేతను తప్పించి ఇంకో నేతను జనంలో దింపడం అనేది పెద్ద ఆశించేటువంటి ప్రయోజనాలు తెచ్చేటువంటి ప్రయోగం కాదు. అందుకని యార్లగడ్డ వెంకటరావు గన్నవరానికి పరిమితం అవుతారు, వల్లభనేని వంశీని ఓడించడంలో అతను బెస్ట్ చాయిస్ అవుతారనేది నా అభిప్రాయం. ఇక కొడాల నాని మీద పోరాటం విషయంలో ఇప్పుడు రావి శోభనాద్రి కుమారుడా లేదంటే వెనుగండ్ల రాములా ఈ ఎవరు అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. వీళ్ళిద్దరి కంటే బలమైన నాయకుడిని ఇంకెవరైనా తీసుకొస్తారు, ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఆయన ఓడించడం ద్వారా చంద్రబాబు నాయుడు మన్ననలు పొందాలని ఆశిస్తున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నారు. బట్ వీళ్ళిద్దరిలో ఎవరిని ఆప్షన్ తీసుకుంటారు అనేది పార్టీ అధిష్టానం. సందర్భంలో తారక రత్న కూడా పోటీ చేస్తారనేటువంటి చర్చ కూడా అప్పుడు నడిచింది. అంటే అది ఫ్యామిలీ పరంగా వాళ్ళు చూసినటువంటి ఈక్వేషన్. ఏంటి ఎందుకు కొడాల నాని కూడా పిలిపించారు కదా లొకేషన్ ఇక్కడ నుంచి, తాతగారు ఊరి నుంచి పోటీ చేయమని చెప్పని పిలిపించారు. ఆయన సవాల్ విసిరేది వస్తే తుక్కు తుక్కుగా ఓడగొడతారని చెప్పని రకరకాల ఆయన పరిభాషలో ఆయన మాట్లాడారు. కాబట్టి తారక రత్న ఏం ఆశించారంటే ఆయన ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆల్రెడీ గుడివాడ అనేది వాళ్ళ పూర్వీకుల ఊరు కాబట్టి అక్కడ ఒక అసోసియేషన్ ఉంది. ఇప్పటికి కూడా సంక్రాంతి పండుగ చేసుకోవడానికి బాలకృష్ణ వెళ్తూ ఉంటారనేది, అలానే వాళ్ళ తాత ముత్తాతల ఏళ్ళకి వాళ్ళ బంధుత్వాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ తాతగారి అమ్మమ్మ గారి ఊరు అది ఆ దగ్గర ఉన్నటువంటి కొమరవోలు అనేటువంటి విలేజ్, అది కొద్దిగా పామరు నియోజకవర్గంలోకి వస్తుంది. కాకపోతే ఇది మాత్రం నేరుగా ఎన్టీ రామారావు గారు సొంత ఊరు అక్కడ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఒక అసోసియేషన్ ఉంది. ఎన్టీఆర్ కూడా గతంలో గుడివాడ నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్యే. కాబట్టి ఇవన్నీ చూసుకుని తారక రత్నం దింపితే బాగుంటుంది అనేటువంటి ఆ ప్రయత్నం జరిగింది. ఆయన్ని తయారు చేసేటువంటి ప్రయత్నం, ఆయన ఒక రాజకీయ నాయకుడు అక్కడ ఎమర్జ్ చేసేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నుంచి జరిగిందంటేనే కొడాల నాని టార్గెట్ పెట్టినట్టు. దురదృష్టవశాత్తు తారక రత్న చనిపోయారు కాబట్టి ఇప్పుడు మరొక ఆప్షన్ అని వెతుక్కోవాల్సినటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఎవరు అనే చర్చకి అయితే గుడివాడ స్టిల్ ఓపెన్గా ఉంది, గన్నవరంలో ఓపెన్గా లేదు. బట్ ఏంటంటే అధిష్టానానికి తన లాయల్టీని ప్రకటించుకునేటువంటి క్రమంలో యర్లగడ్డ వెంకటరావు గారు ఒక 4 కాన్స్టిట్యున్సీస్ ఆప్షన్స్ చెప్పారు. పెనమూరు కావచ్చు, ఇది కావచ్చు, అది కావచ్చు అని చెప్పాను. బట్ అన్నీ తిరిగి చివరి గన్నవరం దగ్గర ఆయన నిలబడతారనేది నా అభిప్రాయం. రేపు
గన్నవరంలో లోకేష్ గారు నిర్వహించబోయేటువంటి సభ ద్వారా కూడా ఒక బలమైన సందేశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గన్నవరం అభ్యర్థి ఎవరు, ఎందుకంటే ఓటమి పాలేదు, చాలా స్వల్పమైనటువంటి ఓటమి పాలు కాబట్టి ఆయన మీద ఒక సింపతి కూడా ఉంది. పార్టీ కోసం అంత పెద్ద ఫైట్ చేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టారనేటువంటి సానుభూతి కూడా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కాబట్టి అవకాశం కలిసి రావచ్చు, గెలవడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. అదే జరిగితే తెలుగుదేశం పార్టీకి వల్లభనేని వంశీని ఆదిలోనే తుంచేసినటువంటి అవకాశం దొరుకుతుంది. లేదంటే ఆయన మరోసారి గెలిచారంటే కనుక ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా కానీ తెలుగుదేశం పార్టీకి మరొక పక్కలో బళ్ళంగా ఆయన చూడాల్సినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మా చీఫ్ న్యూస్ ఎడిటర్ చెప్తున్నటువంటి, కేశవ్ గారు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మాత్రం గన్నవరం సీటు ఆల్మోస్ట్ యార్లగడ్డ వెంకట్రావుకే కన్ఫామ్ అవుతుంది. అయితే అధిష్టానానికి విధేయుడిగా తెలుగుదేశం పార్టీలో ఆయన చేరబోతున్నారు కాబట్టి అధిష్టానానికి విధేయుడిగా ఉండడం కోసం ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారు తప్ప ఖచ్చితంగా యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా లోకేష్ పాదయాత్రలోని బహిరంగ సభలో దీని మీద ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.